అసలు కాశీ వెళ్ళాక దండపాణిది అధికారం. పూర్వం హరికేశుడు అని పేరు కలిగినటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆ యక్షుడికి పచ్చని పిల్లి కళ్ళ వంటి కళ్ళు ఉండేవి. ఆ మహాత్ముడికి శివుడు అంటే పరమభక్తి కలిగి కాశీ వచ్చి నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేశాడు. అప్పుడు ఈశ్వరుడు మెచ్చుకొని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నేను ఎప్పుడూ నీ సన్నిధానంలో ఉండాలి, ఇంతకు మించి నాకే కోరిక లేదంటే ఒక కర్ర ఇచ్చి ఈ కర్ర పుచ్చుకొని ఈరోజు నుంచి నువ్వు దండపాణి అనే పేరుతో నాకు ఎదురుగుండా లింగరూపంలో ఉండు, వచ్చిన వాళ్ళందరినీ అదుపులో పెట్టు, నీదే పెత్తనమంతా, అసలు నీకు తెలియకుండా కాశీలో ఏమి జరగకూడదు అన్నాడు ఆయన. దండము అంటే కర్ర, చేతిలో కర్ర ఉండడం వల్ల దండపాణి అంటారు ఆయన్ని. ఆ దండపాణి సరిగ్గా విశ్వేశ్వరుడికి ఎదురుగుండానే ఉంటాడనమాట. ఆ లోపలికి వెళ్ళి కిందకి చూసి చక్కగా సుఖలింగము ఈ మొదలైన లింగాలు చూసి అప్పుడు దండపాణికి నమస్కారం చేయాలన్నమాట. ఈ దండపాణికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తే కాశీలో మనం కొంతకాలం పాటు ఉండగలుగుతాం. అగస్త్య మహర్షి, నేను శివభక్తుణ్ణి, శివుడికి తప్పింకెవరికి దండం పెట్టను అని దండపాణికి నమస్కారం చేయలేదు. దాంతో ఆయన ఏం చేశాడు, వింధ్యపర్వతం పైకి పెరిగేలా చేశాడు. అగస్త్యుణ్ణి కాశీ నుంచి పెర్మనెంట్గా గెంటేశాడు. కేవలం అగస్త్యుడు బయటికి పోవడానికి మూలకారకుడు ఆ హరికేశుడు అని పేరు కలిగినటువంటి దండపాణి. కాబట్టి దండపాణి పెత్తనం ఎంత గొప్పదో ఆలోచించాడు. అందుకని అక్కడికి వెళ్ళాక మనం ఇష్టవచ్చినట్టు అహంకరించకూడదనమాట. ఇంతెందుకు, ఇవాడు ఉపన్యాసానికి వచ్చే ముందు నేను మా పొరపాటును మర్చిపోయి ఆ దండపాణికి దండం పెట్టుకోకుండా వచ్చాను. దాంతో వేసిన దండలో పురుగు వచ్చి ఇక్కడ ఇందాక నుంచి తొలిచింది, తీసి అక్కడ పారేసిన దురద పోవట్ల. ఇది కూడా ఆయన ఇచ్చిన విఘ్నం అనమాట. అందుకే ఇప్పుడు మీకు అర్థమైందా, అప్పుడప్పుడు దండలు వేసేవి కానీ ఉంచుకోండి అంటారే, ఉంచుకుంటే వచ్చే ఇబ్బంది ఏమిటో నాకు తెలుసు కాబట్టి తీసేస్తున్నాను. అలా వేసి వేయగానే కూడా దిక్మాల పురుగు వచ్చి ఇక్కడ పట్టుకుందంటే ఎంత కాదనుకున్న పురుగులు ఉంటాయి, వాటి లక్షణం అది. ఇటువంటి పురుగులు మనల్ని బుర్ర తిరగకుండా చేయాలంటే వచ్చేటప్పుడు ఆ మహాత్ముడికి దండపాణి గారికి నమస్కారం చేస్తే ఇలాంటి దండాలు ఉండవన్నమాట, దురదలు ఉండవన్నమాట. ఇంకా ఈ తరువాత దండపాణి దర్శనం అయిన తర్వాత చింతామణి గణపతిని చూడాలి. కేదారఖండంలో కేదారేశ్వరుడు అనే పేరుతో శివుడు కొలువై ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళంతా మకాం పెట్టారు. అసలు కేదారఖండంలో మరణిస్తే శవాన్ని తగలబెట్టక్కర్లేదట, అంత గొప్ప ప్రాంతం అది. అదో పక్కన పెడితే అక్కడ చింతామణి గణపతి అనే పేరుతో విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి ఏమి చింతిస్తే ఆ కోరిక తీరుస్తాడు కనుక ఆయన్ని చింతామణి గణపతి అన్నారు. ఆ పరమాత్ముడిని తప్పక చూడాలి. ఆయనకి గుంజీళ్ళు అంటే బాగా ఇష్టం, గరికంటే బాగా ఇష్టం. పెద్ద ఖర్చు పెట్టకర్ర గరికి, నాలుగు గడ్డి పరకలు ఎక్కడో తోట పీక్కెళ్ళి ఆయన మీద వేయచ్చు. మన తెలుగు వాళ్ళు గడ్డి పరక వేయడం మొదలెట్టారని తెలిసిన తర్వాత వ్యాపారస్తులు గడ్డి పరక రేటు ఎట్టారు, ఇంత గరికే 50 రూపాయలు. అసలు మనం రేట్లు వలె పెంచేస్తామండి, రియల్ ఎస్టేట్ ఉంది. ఎక్కడికెడితే వాళ్ళు మన వల్ల రేట్లు పెరుగుతున్నాయట. మీ తెలుగు వాళ్ళు కొన్నాకే కోట్లు అయిపోయాయండి, అంత పూర్వం రూపాయికి కొనేవాడు కాదు స్థలం అనేవారు. మన వాళ్ళు పోటీ పడుకుంటున్నారు, పోలేడు అది ఒక ఇంతకు మంచిదే, కాశీలో మంచి డబ్బు పెట్టుకోవడం మంచిదే ఎక్కడో దరిద్ర ప్రదేశంలో కొనే కంటే. మొత్తం మీద ఆయనకి కాస్త గరికి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. అక్కడ నుంచి బయలుదేరి పరమ పూజ్యమైనటువంటి ఇందాక చెప్పానే బిందుమాధవుడు ఆయన దర్శనం, తదనంతరం కాలభైరవ దర్శనం చేయవలసిందే. క్షేత్ర పాలకుడు కాలభైరవుడు అనుగ్రహం లేకపోతే ఒక క్రమం ఇది. దుంటి విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణ, ఆలయంలో ఉన్నవన్నీ చూడడం, శనైశ్వరుడు, ఆ తర్వాత స్వామివారిని విశ్వనాథుణ్ణి, ఆపై దండపాణిని, ఆపై అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమో చింతామణి గణపతిని, తదనంతరం కాలభైరవుణ్ణి, బిందుమాధవుణ్ణి చూచిన తర్వాత ఇవన్నీ చూచినా ఇంకో ఇద్దరిని చూడకపోతే యాత్ర వ్యర్థం. అదే ఒకటి విశాలాక్షిమాత. విశాలాక్షిమాతను చూడకపోతే కాశీ యాత్రే వ్యర్థం. అసలు అంతఃపుర స్త్రీ ఆవిడ. శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృత పాయస మొసగునభ్యాగతులకు. మధ్యాహ్నం పూట ఇంత అన్నం పెట్టి రక్షించి అన్నపూర్ణదే ఉంది కదా, ఈ అన్నపూర్ణ అనే పేరుతో అన్నం వడ్డించాలంటే ముందు ఆవిడికి సామాన్ ఇవ్వాలిగా. ఆ సామాన్లన్నీ విశాలాక్షి రూపంలో ఇస్తుంది. ఆవిడే విశాలాక్షి అనే రూపం ధరించి వంటింట్లోకి వచ్చి వంటకు కావలసిన సామాగ్రి అంటే ఏమిటి, పప్పులు, ఉప్పులు, మిరపకాయ, ఈ రకరకాలైనటువంటి పదార్థాలు, ఆవకాయలు, దెబ్బకాయలు, గోంగూరలు, పాయసాలు, దద్దోజనాలు, కట్టుపొంగళ్ళు ఇవన్నీ తెచ్చిపెట్టాలి. అవన్నీ ఏర్పాటు చేస్తుంది, పాత్రలు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అప్పుడు అన్నపూర్ణాదేవి వంట అయ్యాక వాటిని అప్పుడు అందరికీ వడ్డిస్తుంది. అందువల్ల విశాలాక్షిని కూడా చూడాలి. విశాలాక్షి ఆలయం దగ్గర దర్శనం చేసుకుని బయటికి రాగానే చూడవలసిన దివ్యాలయం ధర్మేశ్వర మహాదేవుడు. యమధర్మరాజు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో కాశీలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. యముడు కూడా యమ పదవిలోకి వెళ్లే ముందు
అక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో లింగ ప్రతిష్ఠ చేశాడు. యముడి పేరు మీదుగా అది యమధర్మరాజేశ్వరలింగం, ధర్మరాజేశ్వరలింగం, ధర్మేశ్వరలింగం, ధర్మదేవ మహాదేవుడు ఇలా పిలువబడ్డాడు ఆయన. అది చాలా గొప్పదండి. అక్కడే యమధర్మరాజు గారు శివకేశవులు అష్టోత్తర శతనామం రాశాడు. ఒక నామం శివుడిది, ఒకటి కేశవుడిది. ఓం శివాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం పార్వతీ వల్లభాయ నమః, ఓం శ్రీకాంతాయ నమః, ఇలా ఒకటి శివుడిది, ఒకటిది కేశవుడిది. అంటే మొత్తం 108 నామాల్లో 64 54 శివుడివి, 54 విష్ణువి. అందుకే శివకేశవాష్టోత్తర శతనామం ధర్మరాజకృత అష్టోత్తర శతనామం అని పేరు. ఆ నామములు అక్కడికి వెళ్ళి చదివి ఒక్క క్షణం అక్కడ కూర్చుంటే ఇంక వాడికి జన్మ ఉంటుందా? యో ధర్మరాజ రచితం లలిత ప్రబంధం, యమధర్మరాజు గారి చేత రచింపబడిన ఈ 108 నామములు భక్తి శ్రద్ధలతో కాశీక్షేత్రములో పఠించిన వాడున్నాడే, స్తనరసం నపిబేత్ సమాతుహు, మళ్ళీ తల్లిపాలు తాగడు. అంటే అర్థం ఏమిటి? మళ్ళీ పునర్జన్మ ఎత్తాడు అని సుస్పష్టంగా చివరి చెప్పారు కాశీఖండంలో. అంత అద్భుతమైన యమధర్మరాజేశ్వరలింగం చూసి అప్పుడు అక్కడి నుంచి దివోదాసుని చూడాలి. కాశీక్షేత్రాన్ని పరిపాలించిన వాడు దివోదాసు. దివోదాసుని ఎప్పుడు గౌరవించవలసిందేనని శివుడు ఆజ్ఞాపించాడు. అందువల్ల దివోదాసు గారు, ఆయన విగ్రహం అక్కడ ఉంటుంది, ఆయన చూడాలి. ఆయన ప్రతిష్ఠించిన లింగం దివోదాసేశ్వరలింగం, అది చూడాలి. అక్కడే వటసావిత్రి అని ఉంటుంది, ఒక వటవృక్షం, కింద సావిత్రి రూపంతో అమ్మవారు ఉన్నదన్నమాట, ఆ రూపాన్ని చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మనిషి అక్కడి నుంచి బయలుదేరాలి. బ్రహ్మేశ్వరలింగం అంటే ఇవన్నీ అయ్యాక చూడమన్నాడు. మొదటిసారి చూసేవాడికి, నిత్యం తిరిగేవాడికి అయితే వీలున్నప్పుడల్లా చూడొచ్చు. తరచుగా కాశీ వెళ్ళేవాళ్ళైతే వాడికి వీలున్నప్పుడు ఎలా దర్శనం చేసుకున్న దోషం లేదు, కానీ ప్రప్రథమంగా వెళ్ళేవాడికి క్రమం. ఇప్పుడు బ్రహ్మేశ్వరలింగాన్ని చూడాలి. బ్రహ్మదేవుడు అంతటి వాడు అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాకే బ్రహ్మ పదవి వచ్చింది. అది బ్రహ్మచేత ప్రతిష్ఠింపబడిన ఆ లింగం బ్రహ్మేశ్వరలింగంగా పిలువబడింది. ఇక ఇక్కడ నుంచి వరుసగా నవగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి. సూర్యభగవానుడు తన పేరు మీదుగా ఆదిత్యేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. చంద్రుడు తన పేరు మీదుగా చంద్రేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. కుదుడు తన పేరు మీదుగా కుజేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. బుధుడు తన పేరు మీదుగా బుధేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. బృహస్పతి తన పేరు మీదుగా బృహస్పతీశ్వరలింగం ప్రతిష్ఠించాడు. శుక్రుడు శుక్రేశ్వరలింగం ప్రతిష్ఠించాడు. శనైశ్చరుడు శనైశ్చరేశ్వరలింగం, శనీశ్వరలింగం అనే పేరుతో ప్రతిష్ఠించాడు. రాహువు కేతువు కూడా రాహ్వీశ్వర కేత్వీశ్వర లింగాలు ప్రతిష్ఠించారు. ఈ నవగ్రహాలు ప్రతిష్ఠించిన లింగాలన్నీ తప్పక ఒక్కసారైనా చూడాలి. ఇది కాక ఇంద్రభగవానుడు ప్రతిష్ఠించిన లింగం, ఇంద్రుడిని శుక్రుడు అంటారు, ఆయన శుక్రుడు, ఈయన శుక్రుడు. శుక్రుడు ప్రతిష్ఠించిన లింగం శక్రేశ్వర లింగం కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉందండి. శక్రేశ్వర లింగం చూడాలి. అన్నిటికీ మించి ఇవన్నీ అయ్యాక నందీశ్వరుడికి మాత్రం తరచుగా నమస్కారం చేయాలి. నందీశ్వరుడు ఇప్పుడు పాపం దూరంగా ఉన్నాడు, ఆలయం మారిపోయింది. ఇప్పుడు ఔరంగజేబు అనేటటువంటి ఒక పరమ నీచ నికృష్ట త్రాష్ట భ్రష్ట మొదనష్టుడు ఒకడు మొత్తం విశ్వనాథ ఆలయాన్ని ఆ రోజుల్లో సగం ధ్వంసం చేసి అవతల పేపు కట్టేశాడు. దానికి ఏమైపోయింది? ఇప్పుడు నందీశ్వరుడు అక్కడే ఉన్నాడు, నందిజోలికి వెళ్ళలేకపోయాడు. ఆలయం మాత్రం ధ్వంసం అయ్యింది. అక్కడున్న అర్చకులు పట్టుకొచ్చి లింగాన్ని ఒక చోట పాతాళబావిలో అక్కడ ఉంది జ్ఞానవాపిలో దాచారు. మళ్ళీ కొత్త ఆలయం మహాత్ముడు శివాజీ కట్టాక కొత్త ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు నందీశ్వరుడు ఎదురుగుండా చూస్తూ ఉంటాడు. ఎదురుగుండా మసీదు ఉంది చూడండి, పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. నందికి ఎదురుగుండా అడ్డంగా పెద్ద కంచె, కంచి కవతల మసీదు. పాపం దీనంగా చూస్తూ ఉంటాడు నందీశ్వరుడు. స్వామి, పూర్వం గుండ్రంగా లింగం ఉండేది, ఇప్పుడు గుండ్రంగా గుమ్మటం పెట్టావా? ఈ గుమ్మటం ఎప్పుడు కూలిపోయి మళ్ళీ ఇక్కడికి వస్తావు స్వామి అన్నట్టుగా అలాగే చూస్తూ ఉంటాడు నందీశ్వరుడు. హాయిగా మంచి అద్భుతమైన 18 శివలింగాన్ని ఇప్పుడు ప్రతిష్ఠిస్తున్నాం మా పీఠంలో. రేపు కార్తీక మాసంలో అది ప్రతిష్ట అవుతుంది. మీ అందరికీ ఇదే ఆహ్వానం, మీరు వచ్చి ఆ లింగం మీద నీళ్లు పోస్తే ఆ నీళ్లు పక్కనున్న బిల్వవనంలో కడతాయి, కొన్ని బిల్వ వృక్షాలు పెరుగుతాయి. వాటికి వినియోగించాలి తప్ప తన కోసం వినియోగించుకోవడం అంత దరిద్రం లేదు. అందుకని నిజంగా మీకు ఎవరికైనా కావాలంటే అలాంటి మంచి పనులు చేయండి. పరులను ఆక్రమించడం మహాపాపం. పరులను ఈ సొమ్ము ఆక్రమించుకుని ఏడిపించినటువంటి వాడు ఎవడు సుఖపడ్డాడు? మొత్తం సామ్రాజ్యం అంతా నాదే, పాండవులకి సూది మన మోపినంత భూమి మనన్నాడు దుర్యోధనుడు. ఏమైంది? తొడలు విరిగి కుప్ప కూలి చచ్చాడు. వాడి తొడలు కూడా వాడితో రాలేదు. ఎంతమందిని చూసాం మనం? ఈ ఒక్కడైనా వెనక్కి తిరిగి చూసుకోగలిగాడా వాడి సొమ్ము వాడితో వచ్చిందా? కారే రాజులు
రాజ్యముల్గలుగవే గర్వోన్నతి వందరే వారేరీ సిరిమూట గట్టుకొని పోవల్ జాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశకాములైరే కోర్కులు వారలం మరచిరే ఇకాలమున్ భార్గవా. బలిచక్రవర్తి చెప్పిన ఈ పద్యం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎంతమంది మహారాజులు కాలేదు, ఎంతమంది మహాగర్వం పొందలేదు, మా అంత డబ్బున వాళ్ళు లేరు, మాకున్న పదవులు ఎవరికి లేవు, పక్కవాడికి పదవి రాకుండా మేమే కొట్టేస్తాం, భూమి అంతా మాది అనుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఇవాళ వాళ్ళల్లో చాలామంది పేర్లైన ప్రపంచానికి తెలుసా. అందుకే భూమిపై పేరైనం కలదే అన్నాడు ఆయన. ఇంతమంది జనాల్లో ఏదో కొద్ది మందిని గుర్తుపెట్టుకుంటున్నాం మనం, కానీ ఎంతమంది పేర్లు ఈ ప్రపంచానికి తెలుసు. శిబి లాంటి మహానుభావుల పేర్లు ప్రపంచానికి తెలుస్తాయి. ఎందుకంటే శిబి చక్రవర్తి తన శరీరం దానం చేసేసాడు ఒక పౌరం కోసం. తెలుసు కదా మీకు ఆ విషయం. ఓసారి శిబి చక్రవర్తి పరమదాత అని తెలుసుకుని ఆయన దగ్గరికి చాలామంది వచ్చారు. ఆయన నిండు సభలో సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో పౌరం వచ్చింది, రక్షించు రక్షించు చక్రవర్తి అన్నది. వెంటనే ఆయన అభయం ఇచ్చాడు, నిన్ను రక్షించాను ప్రాణదానం చేశానన్నాడు. ఎంతలోనే ఈ పౌరం వెనక ఆ పౌరాన్ని తరుముకుంటూ దాన్ని తినడానికి ఒక డేగ వచ్చింది. డేగ రావడంతో మహారాజా నువ్వు చేసింది తప్పు అన్నది. నేనేం తప్పు చేశానన్నాడు ఈయన. ఈ పౌరాన్ని రక్షిస్తాను అని అభయం ఇచ్చావు, నువ్వు రాజువు గనక దాన్ని రక్షించగలవు, మరి నేనేమైపోతాను, ఈ పౌరం నా ఆహారం, ఈ పౌరం తినపతి నేను చచ్చిపోతాను, నువ్వేమో దాన్ని రక్షిస్తానన్నావు, నేను దాన్ని భక్షిస్తానన్నాను, నువ్వు దాన్ని రక్షించి నన్ను చంపుతావా, ఒక జీవిని చంపే అధికారం నీకెవరు ఇచ్చారంటే, నేను దాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను నిలబెట్టుకోవాలి. కాకపోతే ఒక చిన్న విషయం, నీకు పౌరం తినకపోతే ప్రాణం పోదుగా, నీకు కావలసింది ఆహారం, దానికి కావలసింది ప్రాణం, దాన్ని రక్షించడానికి ఆ పౌరం ఎంత బరువు ఉందో అంత మాంసం నా శరీరం నుంచి కోసి నీకు ఇస్తాను, నా మాంసం తిను, నువ్వు సుఖంగా ఉండంటే అయితే నీ మాంసం ఇయ్యి అంది డేగ. ఆయన ఏం చేశాడు, ఒక కాటా తెప్పించాడు, ఓ త్రాసు, త్రాసులో ఒక దాంట్లో ఈ పౌరాన్ని పెట్టాడు, రెండో దాంట్లో ఏం చేశాడు, ఒక కత్తి పట్టుకొచ్చి తన చేతి మాంసం అంతా కండలు కండలు తరిగి ఈ రెండో త్రాసులో వేశాడు. కత్తితో ఇలా మాంసం కోసుకోవడం అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళాక ఇప్పుడు లేని పోయి ప్రయోగాలు చేయకండి సుమా, అది ఎంత కష్టమో తెలుసుకోండి అన్నాను కదా అని గురువు గారు చెప్పారు కదా అని చేకూర్చు కోసుకుంటే లేని పోరు కూడా పురాణానికి ఎందుకు వెళ్ళారు బాబు అంటారు ఇంట్లో వాళ్ళు. కష్టమే, బాధే కదా. ఆ మాంసం నెత్తురు ఊడుతుండగా అందులో వేసేట, అదేంటో ఆ ఇంత పౌరం కూడా చాలా బరువు ఉంది, ఈయన ఎంత మాంసం చేతి నుంచి కోసి అందులో వేసినా పౌరమే బరువుగా ఉంది, ఈ మాంసం తోగట్లా. అప్పుడు ఆయన ఈసారి కత్తి ఎడమ చేతిలోకి తీసుకుని కుడి చేతి మాంసం అంతా కోసి అందులో వేశాడు, అయినా పౌరమే బరువుగా ఉంది, మాంసం తోగడం లేదు. అప్పుడు ఆయన తొడలు కూడా కోశాడు. ఆయన తొడలు ఇంత ఉండేవిట, పెద్ద పెద్ద బంగిరిపిల్లి మామిడికాయలాగా ఇంతంత పెడలు కోసి ఈ తొడల మాంసం అందులో వేశాడు. అయినా సరే పౌరమే బరువుగా ఉంటుంది, కానీ ఎంత మాంసం వేసినా సరే ఈ పౌరానికి సరిపోవట్లేదు. అప్పుడు ఆయన ఇలా కాదని తానే వెళ్ళి తక్కెట్లో కూర్చున్నాడు తినేనన్నని. అప్పుడు ఆ మొత్తం తక్కెడిలా తిరగబడిపోయిందిట, పౌరం పైకి లేచిపోయింది. ఆ పౌరం కాస్త అగ్నిదేవుడుగాను, ఈ డేగ కాస్త ఇంద్రుడుగాను మారిపోయారు. అప్పుడు ఇంద్రుడు, నాయన నువ్వు మహాదాతవని విన్నాను, నీ దాతృత్వం ఏమిటో చూద్దామని మేమే ఈ మారువేషాల్లో వచ్చాం, మేము ఓడిపోయాము నీ ముందు, నీ దాతృత్వం ముందు. ప్రపంచంలో ఒక ప్రాణిని రక్షించడం కోసం తన శరీరాన్ని త్యాగం చేసేవాడు ఎవడుంటాడు, అవసరమైతే పావురాన్ని పటక్కను కొట్టుకు తినేవాడే తప్ప ఆవు కోసం చావునిచ్చేవాడు ఎవడుంటాడు. మహానుభావుడు నువ్వు, దాతవంటే నువ్వు, నీకు శాశ్వత వైకుంఠం ఇచ్చాం పో అన్నారు వాళ్ళు. అందుకే అలాంటి వాళ్ళ పేర్లు ఉంటాయి, శిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాములై ఈ రే కోర్కులు. ఈ భూమండలంలో శిబి లాంటి వాళ్ళు ఎంతోమంది ఇతరుల కోసం ప్రాణం ఇచ్చారు తప్ప ప్రాణం తీయలేదు వాళ్ళు. అటువంటి వాళ్ళని మరిచిపోయారు అంటాడు ఆయన. ఇతరుల యొక్క సొమ్ము ఎప్పుడూ కూడా మహాపాపం ఆక్రమించకూడదు. అందులో దేవాలయాల యొక్క భూములు ఆక్రమించి దేవుడి ఆలయం పడగొట్టి మనం వేరే ప్రార్థనా మందిరాలు అనే పేరుతో కట్టుకుంటే దేవుడు అనుగ్రహిస్తాటండి, పెచ్చాడు కాకపోతే వెర్రాడు కాకపోతే. కాబట్టి ఆ నందీశ్వరుణ్ణి తప్పక చూసి తీరాలి భక్తితో. ఆయన చెవిలో ఈశ్వరుడి నామం చెప్పాలి, నందీశ్వరుడి చెవిలో ఓం నమ శివాయ అని చెబితే
నంది చాలా సంతోషిస్తాడు, వీడిని అనుగ్రహిస్తాడు. ఆయన ఒక్కసారి కదులుతాడు కూడా, చూడండి ఈసారి మీరు ఆ పెద్ద నంది దగ్గరికి వెళ్ళి కుడి చెవిలోను ఎడమ చెవిలోను చెరోసారి ఓం నమశివాయ అంటే ఒక్కసారి నంది కదిలినట్టు అవుతుందన్నమాట మనకి. నందీశ్వర దర్శనం అయిన తర్వాత ఇందాక చెప్పింది ఏమిటి, ఇంద్రుడు ప్రతిష్ఠించిన శక్రేశ్వరుని చూడాలి కదా, ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠించిన లింగం ఉంది అగ్నీశ్వరుడు, ఆ తర్వాత యమేశ్వరుడు ఎలాగో ఇందాక చెప్పా ధర్మేశ్వర లింగం, నైరుతి అనే పేరుతో ఉన్న దిక్కుందే దానికి అధిపతి నిరుతి అనే ఒక రాక్షసుడు, ఆయన కూడా కాశీలో లింగ ప్రతిష్ఠ చేశాకే దిక్పాలకుడయ్యాడు. ఆయన పేరు మీద ఉన్న నిరుతీశ్వర లింగం చూడాలి. ఇంకా వరుణేశ్వర లింగం, వాయువీశ్వర లింగం, కుబేరుడు ప్రతిష్ఠించిన కుబేరేశ్వర లింగం, ఈశానేశ్వర లింగం. ఈశానేశ్వర లింగం ఏమో అన్నపూర్ణాలయానికి ఎదురుగుండా ఉన్న ఆ పెద్ద మేడ మీద ఉంటుందన్నమాట. ఇవన్నీ అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలు. ఇంచుమించుగా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కాశీ వెళ్ళాడు. ఆ రోజుల్లో వాళ్ళంతా లింగాలు ప్రతిష్ఠించారు, శివుణ్ణి పూజించారు. పూజించగానే ఒక్కొక్కళ్ళని దిక్పాలకులుగా, గ్రహములుగా, నక్షత్రములుగా, అధిపతులుగా అనుగ్రహించి మిగతా వాళ్ళకి ముక్తి ఇచ్చాడు ఆయన. ఇవన్నీ నా అదృష్టం ఏంటంటే, నేను ఎంత కాశీఖండం చదివి ఎన్ని తిరిగినా ఇవన్నీ చూడడానికి మాత్రం నాకు ఓ శిష్యురాలు యొక్క సహాయం బాగా ఉపయోగపడింది. చాలా కాలం క్రితం ఓ శిష్యురాలు కాశీలో చచ్చిపోదామని వచ్చింది. మేము కాశీలో 2007 అంబాయాగం చేయడానికి వెళ్ళాం. ఆ అంబాయాగానికి ఆ శిష్యురాలు కూడా వచ్చింది. పేరుకి శిష్యురాలు కానీ నాకంటే కనీసం ఒక 5-6 పెద్ద అనుకుండేవిడ. కాశీలో చచ్చిపోదాం, నాకు దిక్కుముక్కు లేదు, ఈ పిల్లలకేమో యాతనగా ఉంటుంది, భర్త లేడు అని బాధపడి ఆ పుణ్యాత్మురాలు అక్కడ గంగలో దూకిందిట. ఈలోపు వాళ్ళ కుటుంబం వాళ్ళు, గురువుగారు మీతో యాత్రకు వచ్చిన వాళ్ళల్లో ఫలానా ఆవిడ ఏమైపోయిందండి రాలేదండి అంటే, నాకేం తెలుస్తుందమ్మా గురువుగారు యాత్రకు వచ్చినాడు అందరినీ పట్టించుకుంటారు, ఎవడి పట్లు వాడు పడాలి, అయినా పరిశీలిద్దాం అన్నాను. ఆవిడ కొద్ది రోజులు పట్టి ఎవరికీ దొరకలేదు. మొత్తం మీద కాశీలో ఉండి కొద్ది రోజులు, కాశీలో మరణిస్తే ముక్తి అన్నారు పద్మాకర్ గారు, అందుకని చచ్చిపోదాం అని ఒక రోజున ఏం చేసింది ఆవిడ, గంగలో దూకింది. అది కూడా ఎక్కడ కేదారేశ్వరుడి ఖండం దగ్గర దూకిందా పర్వాలేదు, ఎవడన్నా పట్టించుకుంటాడు. ఆవిడ రోజు ఈ హారతులు ఇస్తూ ఉంటారు చూడండి, మనకి దశాశ్వ మీద కట్టం అక్కడ దూకింది. పైగా రాత్రి 9:30 ఆ టైంలో అక్కడ ఎవరూ లేరు. ఆ రోజుల్లో అలా దూకి చచ్చిపోదాం అనుకున్న టైంలో ఓ సాధువు వచ్చాడు, జుట్టుచ్చుకు పైకి లేగాడు. నీకు బుద్ధి ఉందా లేదా ఇక్కడ చావకూడదంటే, చచ్చిపోతే ముక్తి కదండి మా గురువుగారు చెప్పారంటే, బలాత్కారంగా చావమని కదే వెరిదానా, నీ వల్ల ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అని ఆవిడని పట్టుకొచ్చి, రామశేఠ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆ వరంగల్కి దగ్గరలో ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేట అనే ఒక ఊళ్ళో ఉంటారు. ఆయన ఒక శేఠ్ గారు. వాళ్ళు చాలా కాలం క్రితం గోవిందరాజులు అనే ఒక పుణ్యాత్ముడు ఇప్పటికి కూడా ఉన్నాడండి, 108 గోవిందరాజులు గారు, చాలా గొప్పవాడు. ఆయన ఎంత కష్టపడి రూపాయి పోగేసి అక్కడ కాశీలో ఒక పీఠం స్థాపించారు, దానికి ఏదో పేరు పెట్టారు కానీ చివరికి ఆ పేరు పోయి అందరికీ హరాసాంబ, హరాసాంబ అంటే కానీ తెలియదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా హరసాంబ హరసాంబ అని వాళ్ళు భజన చేయటం వల్ల చివరికి హరసాంబ మఠం అయిపోయిందనమాట. ఈ గోవిందరాజులు గారు ఈ మఠానికి పర్యవేక్షణ చేయమని ఈ రామశేఠ్ గారిని పంపారు. ఈ అమ్మాయిని పెట్టుకెళ్ళి సాధువు ఆవిడకి అప్పగించాడు. ఆయన దగ్గర కొద్ది రోజులు ఉన్నాక, ఇప్పుడు మలయాళ స్వామి ఆశ్రమం ఉంది అక్కడ, ఆ ఆశ్రమానికి మేనేజర్గా చేశారు ఆవిడ, అంటే అన్నపూర్ణగా ఇంత వంట చేసి పెట్టమని పెట్టారు. అక్కడ ఉండి 10 అన్నం పెడుతూ తాను మొత్తం కాలినడకన 2007 ఏ మూల ఏ లింగం ఉందో అన్నీ చూసేసిందండి. ఇంకా అమ్మాయికి తెలియని స్థలం లేదనమాట. తెలభాండేశ్వరుడు, ఆ భాండేశ్వరుడు, ఈ భాండేశ్వరుడు, గురువుగారు పురాణాల్లో ఏం చెప్పారో అవన్నీ గుర్తుపెట్టుకుంది. ఎంత భక్తో తెలుసా, మా గురువుగారు కాశీఖండం చెప్పబట్టి, ఆయనతో యాత్రలు చేయబట్టి నేను ఈ కాశీ వచ్చానని, కాశీలో ప్రశాంతంగా సన్యాసినిలా జీవిస్తూ ఆ మలయాళ స్వామి ఆశ్రమంలో 10 అన్నం వండి పెడుతూ వీలున్నంతవరకు ఉపవాసాలు మౌనవ్రతాలు ఉంటూ మొత్తం కాశీలో నువ్వు గంధంత స్థలం వదలకుండా పరిశీలించి చూసింది. 100 పంచక్రోశులు యాత్ర చేసింది. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళారా, ఏ మూల ఏముందో మీకు డీటెయిల్డ్గా చెప్పి చూపించగలుగుతుంది. షీఈ్ ది ఓన్లీ పర్సన్ అన్నట్టుగా ఉందన్నమాట. ఆవిడకో స్నేహితురాలు ఉంది, ఆవిడ ఉంది, ఇలా కొద్దిమంది ఉన్నారండి. అటువంటి వాళ్ళని పట్టుకున్నారా, మనం ఎక్కడికి వెళ్ళినా చూడొచ్చు. వాళ్ళని పట్టుకోవాలంటే ముందు గురువుగారిని పట్టుకోవాలి. పట్టుకుంటే అప్పుడు గురువుగారు ఏ బరువు లేకుండా అన్నీ చూపించగలుగుతారు. ఈ విధంగా కాశీలో క్షేత్రములలో ఏమేమి మర్యాదలతో ఏమేమి చూడాలో అవన్నీ వరుసగా ఈశ్వరుడు ఇచ్చి చిట్ట చివరి చెప్పాడు. ఈ ఎన్నో యుగాలు గడుస్తుంది కదా, ఒక యుగం కాదు, ఇప్పటివరకు ఎన్ని కల్పాలు గడిచాయో మనకి తెలియదు, లెక్కలేనన్ని కల్పాలు గడిచాయి.
ఇన్ని కల్పములు గడిచినా ప్రపంచంలో అన్నీ నాశనం అవుతున్నాయి, కానీ నాశనం కాని స్థలం ఒకటి ఉన్నదట, అదే కాశీక్షేత్రం అంటే. అందుకే దానికి కాశీ అని పేరు. జలౌఘే ప్లవ్యమానాసా పంచక్రోశీ యదాభవత్. ఓసారి ఏం జరిగింది, ప్రారంభంలో కాశీని సృష్టించుకున్నాడని చెప్పాం కదా, కాశీని సృష్టించి కొంతకాలం గడిచింది, కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం అయిపోయిన తర్వాత 43,20,000 సంవత్సరాలు మొత్తం నాలుగు యుగాలు కలిపి కదా, కృతయుగం 17,28,000 సంవత్సరాలు, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 432,000 సంవత్సరములు కలియుగం, వెరసి మొత్తం 43,28,000 సంవత్సరాలు 43,20,000 సంవత్సరాలు ఈ మహాయుగము గడిచాక ఈ 43,20,000 సంవత్సరాలు ఒక భయంకరమైన వర్షం కురుస్తుంది. మామూలు వర్షం కాదు, అంటే మహాప్రళయం కాదు, ఇది నైమిత్తిక ప్రళయం. ఈ నైమిత్తిక ప్రళయ కాలంలో చివరి రోజుల్లో వర్షం కురుస్తుంది, అంటే 100 సంవత్సరాలు కురుస్తుంది అంటే ఏకధాటిగా. ఈ మొత్తం కలియుగాంతంలో 100 ఇయర్స్, ఒక 100 సంవత్సరములు ఏకదాటిగా మహాభయంకరంగా కురుస్తుంది. ఆ వర్షం కూడా ఎలాగంటే, ఆ సమయంలో ఈశ్వరుడు విడిచిపెడతాట మేఘాలు, ఆ మేఘాలు బింకంబున శంకెంపక కింక తోడ అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండ గతింజండ మండలంబు గప్పి దివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్రంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జరంబుల వడువున ఎడతెగక తోరంబులైన నేరధారలు కురియుచూ నిర్గుణంబులైన ప్రపాతంబుల ధారాపాతంబుల శిలల వర్షింపుతూ పిడుగులు గురుచు విద్యుల్లత విలయ కాలంబున రెమ్మలు గొని సొమ్మలు ఓవజేయుతూ ప్రపంచం నాశనం చేస్తుందట. ఒక 100 ఏళ్ళు కురిసి ఆ వర్షం ఎలా ఉంటుందో వర్ణించారు. ఏకధాటిన ఏనుగులు తొండములతో నీళ్లు కొడితే ఎలా ఉంటుందో, పెద్ద పెద్ద గొట్టాలతోటి నీళ్లు కొడితే ఎలా ఉంటుందో, కుండలతో దెమ్మరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో, అలా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ భయంకరమైన వర్షంతో పాటు ఇంతంత వడగళ్ళు పడిపోతాయి, సూలములు కింద పడతాయి, పిడుగులు పడిపోతాయి, మొత్తం భూమి బద్దలైపోతుంది, సర్వనాశనమైపోతుంది. ఎక్కడ నీరు తప్ప మీరు లేరు, నేను లేను, ఎవరం లేవు, పురాణము లేదు, హరాణము లేదు, ఇంత ప్రపంచమంతా జలంలో కలిసిపోతుంది. ఆ మహాజల ప్రళయంలో జలౌఘే అంటే జలసమూహంలో ప్లావ్యమానాస పంచక్రోశీ యదాభవతి. కాశీ కూడా కొట్టుకుపోయిందిట. ప్లావ్యమానం అంటే కొట్టుకుపోవడం అనమాట, నీళ్లలో తడిసిపోయి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేశాడు శివుడు, కాశీ మాత్రం నశించకూడదనుకున్నాడు. నిర్గుణేన శివేన ఆసు త్రిశూలేన ధృత తదా. నిర్గుణ పరబ్రహ్మమైన శివుడు త్రిశూలం ఆ నీళ్లలో అలా ఒక్క పోటు పొడిచాడు. కిందన్న కాడ అట్టడుగున ఎక్కడో దిగిపోయింది. త్రిశూలం 3 ముళ్ళు పైకి లేచాయి. ఈ నీళ్ల పైభాగంలో త్రిశూలము యొక్క 3 ముళ్ళు కనబడ్డాయట. చూసారా, అప్పుడప్పుడు నీళ్లలో కొంచెం నీరుంటే మనం కర్ర ఇలా పొడుస్తాంగా, కిందేమో కర్ర అడుగు భాగం ఉంటుంది, ఈ కర్ర చివర పైకి ఉంటుంది. మనం గోదావరి బ్రిడ్జిలోనో కృష్ణానదిలోనో పిల్లర్స్ వేసినట్టు అనమాట. ఈ పిల్లర్స్ గట్టిగా ప్రళయం వస్తే కొట్టుకుపోతాయి, కానీ ఈయన శూలమే పిల్లర్గా వేశాడు. నీళ్లలో అడుగు భాగం కిందకి దిగింది, శూలం పైన ఉన్నది. ఈ శూలం మీద ఈ కాశీని కొట్టుకుపోకుండా అట్టే పెట్టాడు. ప్రళయకాలంలో త్రిశూలాగ్రం మీద నిలబెడతాడు ఆయన, అందుకే కాశీ నాశనం కాదు. ఇప్పటికి కూడా మనం కాశీ వెడితే అక్కడ సంకల్పం చెప్పేటప్పుడు త్రికంటకాగ్రస్థితే అంటారు. శివుడి యొక్క త్రిశూలం పైభాగంలో ఉండే కాశీక్షేత్రంలో అవిముక్త క్షేత్రి అని సంకల్పం చెప్పి స్నానం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం అని మహాసంకల్పం చెబుతారు. ఎప్పుడూ శివుడి యొక్క శూలం మీద ఉంటుంది. ఆ శూలం బెసగదు. ఈ బోడి జలం అంతా ఆయనేగా సృష్టించింది కాబట్టి ఈ జలం ఆ శూలాన్ని పిసరంత కదల్చలేదు. శూలం పైన ఉన్న కాశీ ఎప్పటికీ చెక్కు చెదరదు, నాశనం కాదు, అత్యద్భుతంగా చివరిదాకా వెలుగుతూ ఉంటుంది. అంతటి మహత్తరమైనది కనుక దానికి కాశీ ప్రళయకాలములో కూడా ప్రకాశిస్తూ నశించకుండా ఉండేదని పేరన్నమాట. ఆ సమయంలో ఎంత ఉంటుందో తెలుసునండి కాశీ. ఇప్పుడు కాశీ ఎంతో చిన్నదిలా కనపడుతుందా? ప్రళయం వచ్చినప్పుడు శూలం మీద ఉన్నది 50 కోట్ల యోజనములు అండి. ఏకంగా 50 కోట్ల యోజనములు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. యోజనానాంచ 85 కోటి సంఖ్యా ప్రమాణత,
యాభై కోట్ల యోజనములు అంటే యోజనమంటే ఎనిమిది మైళ్ళు, ఎనిమిది ఇంటూ యాభై కోట్లు అంటే 400 కోట్ల మైళ్ళ విస్తీర్ణంతో సోలం పైన అంత మహాపట్టణం ఉంటుంది. ఆ మహాపట్టణంలో కొంతమంది ఉంటారు. ఎవరెవరు ఉంటారు? సప్తఋషులు ఉంటారు, మార్కండేయుడు ఉంటాడు, పరమభక్తులైన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయనకి ఇష్టపాత్రులైనటువంటి వాళ్ళు, నందీశ్వరాదులు ఉంటారు. ఇలా శ్రద్ధాశక్తులతో కాశీఖండం విని, కాశీ మహిమ విని, ద్వాదశ జ్యోతిర్లింగాలు విని కింద కూర్చుని కూడా విన్నటువంటి వాళ్ళు మీరు కూడా ఉంటారు వింటేను నమ్మి. మళ్ళీ ప్రళయం అయిపోయాక ఆ పరమాత్ముడు యథాతథంగా ఈ సోలం నుంచి తీసేస్తాడు. ఆ పట్టణం యొక్క వైశాల్యం తగ్గిపోతుంది. ఎవరి లోకాలకు వాళ్ళని పంపుతాడు, మళ్ళీ కింద పెడతాడు. ఒకరోజున పార్వతి అడిగింది, ఏమండి ఇన్ని వర్ణించారు కదా ఈ కాశీ గురించి, మీకు ఏది ఎక్కువ ఇష్టం, కాశీ ఇష్టమా నేను ఇష్టమా అని అడిగింది ఆవిడ. భార్యామణి ఆయనలో సగభాగం కదా, సగభాగం ఉన్నటువంటి పార్వతీదేవి అక్కో క్యా పసంద్ అయి మై ఆ కాశీ అంది. నాకు కాశీయే ఇష్టం అన్నాడు ఆయన మొహపాటం లేకుండా. ఆవిడ కాబట్టి నవ్వి అంతేలండి, ప్రేయసి కంటే కాశీయే మీకు ఇష్టం లేండి, అలాగే అక్కడే ఉండండి అందిట, అంతే తప్ప అలిగి వెళ్ళిపోలేదు. ఏయ్ నన్ను కాశీ కంటే తక్కువ చేస్తావా అని వెళ్ళిపోలేదు ఆ తల్లి. నవ్వింది ఆవిడ, ఎందుకంటే శివుడిలో సగభాగం కనుక. ఆయన చెప్పాడు కర్మబంధం నశింపచేస్తుంది, అసలు నా అంతరంగమే ఈ కాశీ రూపంలో ఉంది, మోక్ష సాధనమైన జ్ఞానం ఇస్తుంది, అందుకే అంతఃపురకాంత అన్నాను. అంతఃపురకాంత కంటే ప్రీతి ఎవరుంటారు, భార్య కంటే అంతఃపురకాంతలు ఎక్కువ ఇష్టం నాకు అని వర్ణించి స్వయంగా తన లింగాన్ని స్థాపించాడు ఆయన. ఆ పరమాత్ముడు మొదట్లో గంగ రానికెత్తు, ఇప్పుడంటే గంగ వచ్చింది భగీరథుడి వల్ల, అంతఃపురం నీళ్లు లేవు. ఓసారి కాశీలో అందరూ అన్నారట, ఏమండి విష్ణుమూర్తి తవ్వినటువంటి గోతిలో ఉన్న నీళ్లు ఎండిపోయాయండి, ఇక్కడేమో స్నానం చేయటానికి నీళ్లు లేవు, దాంతోపాటు అప్పుడప్పుడు ఆచమనానికి నీళ్లు లేవు, ఎలాగా మాకు నీళ్లు కావాలన్నారట. నీళ్లు కావాలా, నీళ్ళ కోళ్ళ, నేను ఇప్పుడే నృత్యం చేస్తున్నాను అన్నాడే. నీళ్లు కావాలంటే నీళ్లు ఇవ్వడం మానేసి నృత్యం చేసేట ఆయన. ఏమి నృత్యం చేశాడు, బ్రహ్మాండ కటాహం పగిలిపోయి నృత్యం చేసేట ఆయన. లలిత కళలు ఇంత భీకరంగా ఉంటాయా అనిపించింది కొంతమందికి, అంత నృత్యం, ఎడంకాలు ఢామ్ అని నేలకు తగిలించి రివ్వున పైకి లేచి మళ్ళీ అంతలోనే కిందకి తిరిగి ప్రేంకణం, ఉత్ప్రేంకణం, నృత్యం, నాట్యం ఇలాంటివి అనేకం చేశాడు ఆయన. అంటే ఈ కాలు పైకెత్తి మెడమేంచి కిందకు వంచేదాన్ని ప్రేంకణం అంటారు, అవి కూడా చూపించాట ఆయన. అంత మహా నృత్యం చేశాడు ఈశ్వర. కాశీలో నీళ్లు లేవంటే నృత్యం చేస్తావేమిటి అనుకున్నారు కొంతమంది. శివుడికి కూడా పిచ్చి వచ్చిందేమో అనుకున్నారండి, ప్రమథగణాల్లో అనుమానం వచ్చింది. అప్పుడప్పుడు కొంతమందికి చనువు ఎక్కువైపోయి ఈ పిచ్చి ఆలోచనలు వస్తాయి, అతి పరిచయ, అదవజ్ఞ. ఎప్పుడు శివుడి దగ్గర ఉంటారు కదా, ఎప్పుడు కాపడం పెట్టి వీపు నొక్కి చేతులు నొక్కి కాళ్ళు నొక్కడం వల్ల ఆ శివుడు పిచ్చాడు అనిపించింది. అందుకని ఎక్కువగా దగ్గరికి వస్తే వచ్చే ఒక లాభం ఏమిటంటే ఈ పిచ్చి అన్నమాట. మనమా కాశీలో నీళ్లు అడిగాం, ఆయనేమో నీళ్ల గురించి పట్టించుకోకుండా కాళ్ళు ఎత్తి ఢీం ఢీం అని నృత్యం చేస్తున్నాడు ఏమిటి అని కొందరు అనుకున్నారు. అన్నీ ఎరిగినటువంటి వాడు డుంటి విఘ్నేశ్వరుడు నవ్వుకున్నాడు. కొంతసేపు మీరు కంగారు పడకుండా ఉంటే అప్పుడు ఏం దొరుకుతుందో మీకే తెలుస్తుంది కదా. ఈలోపు కంగారు పడిపోయి ఆయన నీళ్లు సృష్టించటం లేదు, కాళ్ళు నేలకి తన్నుతున్నాడు అంటారేం అన్నాడు. కొంతసేపటికి శివుడు నృత్యవాపి తెగ నృత్యం చేసేసినట్టున్నాను, అబ్బా దాహం వేస్తోంది, పార్వతీ నీళ్ళు అన్నట. గొప్పగా ఉంది స్వామి, ఈ జనమంతా కాశీలో నీళ్లు లేవో లేవో అంటే ఆ టైంలో నృత్యం చేసి ఇప్పుడు నన్ను మంచి నీళ్ళు అడుగుతున్నారు ఏమంటే, నువ్వు తలుచుకుంటే నీళ్ళు ఇవ్వలేవా అంటే, అప్పుడు ఆవిడ నీళ్లు మీరు తెప్పించి మాకు ఇస్తే మేము పుచ్చుకుంటామండి, వాటితో మేము శుభ్రముగా వంట కూడా చేసుకుంటామండి, దయతో కాస్త నీళ్ళు ఇప్పించండి అని. అబ్బా దాహం, అబ్బా దాహం, మంచినీళ్ళు అని వెంటనే చేతిలో ఉన్న సోలాన్ని, సోలమా నాకు కూడా దాహం వేస్తోంది అని ఒక్కసారి ఆ సోలంతో భూమిని ఒక్క పోటు పొడిచాడు కాశీలో. ఈ సోలం బ్రహ్మాండం పగిలేంత శబ్దం చేసుకుంటూ భూమిని చీల్చి పాతాళానికి వెళ్ళి పాతాళ జలం పైకి ఒక్కసారి తన్నేలా చేసింది. పాతాళ జలం పైకి లేచిపోయింది టూబెత్తున. ఈశ్వరుడు తన సోలంతో పుడిచినటువంటి ఆ స్థలాన్ని జ్ఞానవాపి అంటారు. ఇప్పటికి కూడా కాశీలో ఆలయం పక్కనే ఉంటుంది జ్ఞానవాపి. ఈ సోలం దెబ్బకి గొయ్యి ఏర్పడి అందులోంచి నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు ఆయన విష్ణువుని పిలిచి చక్కగా బావిని నిర్మాణం చేయించి వరల పెట్టించాడు. ఎక్కడో పాతాళం నుంచి పైకి వచ్చే ఆ నీటితోటి తాను తనను తాను అభిషేకం చేయించుకుని జలం తాను తాగి ఇప్పుడు అందరికేసి తిరిగాడు.
ఎవరైనా నాకేమైనా పిచ్చెక్కిందా అని అడిగట ప్రమథగణాలు. స్వామి మమ్మల్ని క్షమించండి, ఇవి కూడా మీకు తెలిసాయా, మాలో మేము గొడుక్కున్నాం, నువ్వు డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా మా మాటలు విన్నావా అంటే, పార్వతి పరమేశ్వరుడిలో మనందరం ఉన్నాం, మనం ఎక్కడ ఏ మూల ఏం చేసినా అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు పద్మాగర్ గారు ఇక్కడ ఉపన్యాసం చెబుతుంటే శివుడికి తెలియదా, ఆయన కుర్చీ తెచ్చేస్తుంటే శివుడికి తెలియదా, మీరు పురాణం వింటుంటే ఆయనకి తెలియదా, పురాణం వినడం మానేసి ఇంట్లో కూర్చుని మేము పురాణం విన్నామండి, ఈశ్వర నీకు తెలియదా మాకు ముక్తి అంటే కూడా ఆయన ఏమి, ఈశ్వరుడికి తెలియకుండా పట్టుకెళ్ళలేము. అదేదో సినిమాలో సూర్యకాంతం ఒడియాలు పట్టుకుపోయింది అప్పుడాలను, ఏది యమలోకానికి, అదేదో సినిమా ఉంటుందన్నమాట యమగోళ సినిమా, అది నిజానికి యమగోళ సినిమా దేవాంతకుడు అనే సినిమా మళ్ళీ రిపీట్ చేశారనుకోండి, అందులోనేమో ఎస్సీ రంగారావు గారు యముడిగా వేశాడు, ఇందులోనేమో సత్యనారాయణ వేశాడు, కానీ అందులో సూర్యకాంతం పాత్ర భలే ఉంటుంది కదా, ఆవిడ ఇలా పట్టుకుని మూట పట్టుకుపోతూ ఉంటుంది యమలోకంలో, తిని ఇక్కడున్నవి ఏమిటంటే ఈ దొంగ సత్యనారాయణ ఇక్కడికి తీసుకొచ్చారు అంటున్నాడు, భలే డైలాగ్ అంటుందండి బాబు. అనగానే యమకింకర్లు ఏమిటి, యమలోకంలోకి వచ్చినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు సెక్యూరిటీ చెక్ చేస్తారే ఇవేం పట్టుకొచ్చామనగానే ఆవిడ గట్టిగా మూసుకుంది కొంగు, వాళ్ళు లాగారు, చూస్తే ఇన్ని ఒడియాలు అప్పడాలు, ఇక్కడికి ఒడియాలు అప్పడాలు పట్టుకురాకూడదన్నారట, యమలోకానికి కూడా అప్పడాలు ఒడియాలు పట్టుకెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది కర్మ, అక్కడ కూడా అవి పట్టుకెడితే ఆ కుంభీపాక నరకంలో ఈ జనాలను వేయిస్తారు కదా నూనెలో, అందులో ఈ అప్పడాలు ఒడియాలు వేయించుకు తినొచ్చనమాట ఆవిడ అక్కడికి పట్టుకెళ్ళేది. ఎందుకు చెప్తానంటే ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా పరమేశ్వరుడికి తెలియకుండా కుదరదు. అందువల్ల ఆయన నవ్వి నీళ్ళు ఇవ్వాలంటే ఒక నిమిత్తం కావాలి, నిమిత్తం కావాలంటే ముందు నేను ఆయాసం పొందాలి, అందుకే నృత్యం చేసి దాహం అభినయించి మీకోసం పరమ పవిత్రమైన జలం పైకి తీసుకొచ్చాను. బాగా సాధన చేస్తే లోపల నుంచి జ్ఞానం తన్నుకొస్తుందట, సాధన చేస్తే జ్ఞానం తన్నుకొస్తుంది, ఇది జ్ఞానవాపి, నా నృత్యం జ్ఞాన సాధన, ఈ నీళ్లు జ్ఞానము యొక్క సారం. మహాతపస్సు చేసిన వాళ్ళకి ఎలా అయితే జ్ఞానం హృదయంలోంచి వస్తుందో అలాగే పాతాళం అనేటటువంటి హృదయ కుహరం నుంచి జ్ఞాన జలాన్ని పైకి తెచ్చాను. ఈ నీరు ఆచమనం చేసినవాడు, ఈ నూతికి దండం పెట్టినవాడు శాశ్వతంగా నా సన్నిధానానికి వస్తాడు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పువ్వులు మొదలైన వేసి పాడు చేయరాదు, పాడు చేసినవాడు శాశ్వతంగా నరకానికి పోతాడన్నాడు ఆయన. మొదట్లో ఈ జ్ఞానవాపిని చాలా జాగ్రత్తగా చూసేవారు జనం. కలియుగం రాగానే మన జనానికి వెర్రి ఉంటుంది కదా కొంచెం, జ్ఞానవాపే అని అందులో కూడా రూపాయి వెళ్ళ లేదా ఒక పువ్వు లేదా ఒక దండ దీపారాధన, ఇంకా అందులోనే దీపారాధన. అందుకని మొత్తం నువ్వంతా ఈ రాళ్లతోటి రూపాయి బిళ్ళలతోటి, మళ్ళీ రూపాయి బిళ్ళలు కూడా వేరు, 5 పైసలు బిళ్ళలు పైసా బిళ్ళలు ఇవి ఇంట్లో పనికిరావు చూసారా, అలాంటివన్నీ అందులో వేసేసి కంపు చేస్తున్నారు. అందుకని జ్ఞానవాపి దగ్గర ఏం చేశారంటే పైన గుడ్డ పెట్టేసి అస్సలు లోపలికి చిల్లర కూడా వెళ్లకుండా ఒక జాలీ లాంటిది కట్టారన్నమాట, ఐరన్ మెష్ పెట్టేశారు, మెష్లో కూడా వేసేస్తున్నట్టు కొంతమంది. అందుకని ఈ మధ్యన తెల్లగొడ్డ వేశారు, ఆ గుడ్డ మీద మళ్ళీ రూపాయి బిళ్ళలు, ఇంకేం చేస్తామండి, అదే జ్ఞానవాపిలో చెత్త వేస్తే అది పాడైపోతుంది, ఆ నీళ్ళు ఎలా తాగలుగుతాం, కుళ్ళిపోతుంది కదా, మనకు ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా, అది జ్ఞానవాపి అయితే మనకు మాత్రం జ్ఞానం ఉండద్దా, అజ్ఞానంతో అందులో ఎక్కడ వేస్తారు అని మెస్స పెడితే వేస్తున్నారట, మెస్సులోంచి లోపలికి పోతాయేమో చెత్త అని పై గుడ్డ పెట్టారు, గుడ్డ మీద కూడా పువ్వు రూపాయి బిళ్ళ వేస్తుంటే పాప వాళ్ళు ఎప్పటికప్పుడు అది క్లీన్ చేస్తూ ఉంటారు, అందులోంచి నీరు తీస్తుంటారు, ఆ నీరు చేతిలో పోస్తారు, ఎంత రుచిగా ఉంటుందండి అది, అపూర్వ నిర్మలమైన జలం అది, అది ఈశ్వరుడి యొక్క శూలము నుంచి ఆవిర్భవించింది, శూలంతో నేల మీద పొడిస్తే వచ్చింది. అందువల్ల తప్పనిసరిగా జ్ఞానవాపి దర్శనము, అందులో ఉన్న జలాన్ని ఆచమనము చేసి తీరాలి. ఇంతెందుకు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, కాశ్యాశ్చ మహిమానం వై వక్తుం వర్షశతైరపి, 100 సంవత్సరములు గడిచినా కాశీ మహిమ నేను నీకు చెప్పలేను పార్వతి అన్నాడు. ఇదంతా శివుడు పార్వతికి చెబుతున్నాడు, కొన్ని 100 సంవత్సరముల పాటు ఏకధాటిగా కాశీ మహిమని చెప్పడం మొదలుపెట్టినా కాశీ మహిమని వర్ణించడం నా వల్లే కాదన్నాడు ఆయన. తర్వాత అగస్త్యుడు కుమారస్వామి దగ్గరికి వెళ్తాడు ఒకసారి, వెళ్ళి కాశీ మహిమ చెప్పంటే 6 ముఖముల కల్లవాడనవుదుగాని అధిక వైదగ్ధ్యవంతుడనగుదుగాని, నాకు 6 ముఖాలు ఉన్నాయి, ఈ 6 ముఖాల్లో ఏ ముఖము పూర్తిగా కాశీ గురించి వర్ణించలేదు, నేను మహాపండితుణ్ణి కానీ నేను కూడా వర్ణించలేను, శివుడు పార్వతితో నేనే వర్ణించలేనని చెప్పాడు, మా అమ్మ నాన్న మాట్లాడుకున్న మాటలు కొన్ని విని అవి నీకు కొంతవరకు చెబుతున్నాను అన్నాడండి ఆయన. కుమారస్వామి వల్ల కాలేదు, ఆదిశేషుడి వల్ల కాలేదు,
శివుడంతటి వాడు నేను వందల సంవత్సరములు గడిచినా కాశీ మహిమ పూర్తిగా చెప్పలేనన్నాడు. ఇక నా పోటీవాడు ఇక్కడికి వచ్చి ఈ నెలలాళ్ళ శివపురాణంలో ఒకరోజు కాశీ మహిమ ఏం చెప్పగలుగుతాడు? కళ్ళు షప్పిసి తంబు మెసవురా కాశీ కాశీ కాశీ. ఎంత గొప్పదంటే మనం చేసిన పాపాలని మాంసాన్ని తింటుందట, రాకాశి మాంసం తింటుంది, కాశీ కూడా ఒక రాకాశి. కానీ ఈ రాకాశి తినే మాంసం ఏమిటి అంటే మనం చేసిన పాపములనే మాంసం వద్దట. మనం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏవో పాపాలు చేయకుండా ఎందుకు ఉంటాం? ఎక్కడో ఇలాంటి పుణ్యాత్ముల్ని పక్కన పెడితే 330 మంది భూలోకంలో పాపాలు చేస్తూనే ఉంటారు. ఈ పాపాలంతా పెద్ద మాంసం వద్దట. ఈ మాంసం వద్దని గుటుక్కుని మింగేసేటటువంటి రాకాశిట కాశీ అంటే మన పాపములను నాశనం చేసి మనల్ని ముక్తికి పంపిస్తుందన్నమాట. అందువల్లే పరమ పవిత్రమైన కాశీక్షేత్రంలో ఉండాలి. కాశీక్షేత్రంలో ఎన్నాళ్ళు ఉంటే మంచిది అనే దాని మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. కానీ శివుడు ఏమన్నాడు తెలుసా? దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవవా. ఒకరోజు కానీ కనీసం అందులో సగం, అంటే రోజులో సగం అంటే 12 గంటలు, తదర్థం వా మళ్ళీ అందులో సగం 6 గంటలు, కానీ 6 గంటలు కూడా ఉండలేకపోతే ముహూర్తం ఒక ముహూర్త కాలం ఉన్నా అది ఉండలేనండి అన్నవాడు క్షణమేవవా. ఒక్క క్షణకాలం ఉన్నా చాలు, కాకపోతే ఉన్నంతసేపు పరమభక్తితో ఉండాలి. క్షణకాలం అదృష్టవశాత్తు కాశీలోకి అడుగుపెట్టి ఆహా ఈ క్షణకాలం పరమేశ్వరుడి సన్నిధానంలో ఉన్నాను, అవిముక్త క్షేత్రంలో ఉన్నాను, వారాణసీ క్షేత్రంలో ఉన్నాను అనుకున్న వ్యక్తి కూడా తరిస్తాడు. ముక్తి పొందకపోవచ్చు, కనీసం ఘోర నరకాల పాలుకాడు. ఈ ప్రపంచంలో కాలం ఒక రోగం, కాలం గొప్ప రోగం అంటుండే. అవిముక్తుడని ఒక పురుషుణ్ణి శివుడు సృష్టించాడు. ఈ అవిముక్తుడే కాశీక్షేత్రంలో ఉండి అవిముక్త క్షేత్రం అనే పేరు మనకి కాశీకి ఇచ్చాడు. ఈ అవిముక్తుడు శివుడి యొక్క మరొక రూపం. ఈయన కాశీని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఈయన పుట్టగానే శివుణ్ణి అడిగాడు అనమాట, శివ కాశీలో ఎంతకాలం ఉండాలి అంటే, నాయన ఒక రోజుండు లేదా సగం రోజుండు ముహూర్తమైన ఉండు అనగానే అవిముక్తుని మళ్ళీ అడిగాడు, దేవదేవ మహాదేవ కాలామయ శుభేషజ. దేవా మహాదేవ, కాలం ఒక రోగం, కాలం వల్ల పుడుతున్నాం, కాలం వల్ల పెరుగుతున్నాం, కాలం గడిచే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. ఈ కాలానుగుణంగా అనేక రోగాలు శరీరానికి మనస్సుకి వస్తూ ఉంటాయి. ఇవాళున్న మంచితనం రేపు ఉండదు, ఇవాళున్న భక్తి రేపు ఉండదు, ఇవాళ తిన్న ఆహారం రేపు మళ్ళీ ఇంకో రకంగా మారుతుంది. ఈ పూట శరీరం మంచి ఆరోగ్యంగా ఉందనుకునే లోపు శరీరం అనారోగ్యానికి గురవుతుంది. ఈరోజు మంచి కంఠంతో ఉన్నవాడు రేపు పొద్దున కంఠం లేకపోవచ్చు, ఇవాళ డబ్బు ఉన్నవాడు రేపు ఉండలేకపోవచ్చు. ఎప్పుడు ఏ జీవి ఎలా మారుతాడో తెలియదు. అందుకే కాలం మహారోగం. ఈ కాలం అనేటటువంటి రోగానికి నువ్వే మందు. కాబట్టి నేను నిన్ను భక్తితో అడుగుతున్నాను, నువ్వు చెప్పినట్టుగా క్షణకాలమైనా ఉంటే వాడు అధోగతులకు వెళ్ళడన్నావు, కానీ పునర్జన్మే లేకుండా శాశ్వత ముక్తి పొందాలని నా కోరిక, దానికి ఏమి చెయ్యాలి అని అడిగాడు. పునర్జన్మ లేకుండా ఉండాలంటే అప్పుడు ఆయన చెప్పింది ఏమిటి, నాయన 3 మార్గములు చెబుతున్నాను. ఏకధాటిన కదలకుండా 9 రోజులు ఇక్కడే ఉండి 9 రాత్రులు నిద్రించాలి. అనగా 9 రాత్రుల్లో ఈ పంచక్రోశులు దాటకూడదు. కాశీకి 5 క్రోశులు స్థలంలో అది దాటి వెళ్ళకూడదు. అనగా ఉదాహరణకి కాశీలో 9 రాత్రులు నిద్రపోవాలనుకున్న వాళ్ళు గవ్వలమ్మ దగ్గరికి వెళ్ళామండి, వ్యాస కాశీకి వెళ్ళామండి, మధ్యలో పగలేమో ప్రయాగ వెళ్ళామండి అంటే ఆ స్థలం దాటారు కనుక ఇక వాడు అక్కడ 9 రోజులు ఉన్నట్టు కాదు. కేవలం కాశీలో ఆ 5 క్రోశుల మధ్యలో 9 రోజులు విడిచిపెట్టకుండా ఉండాలి. ఈ 9 రోజులు నిద్రపోయినంత మాత్రం చేస్తే ముక్తి వస్తున్నట్లేదు ఆయన వాళ్ళు. చాలామంది 9 రాత్రులు నిద్రపోతే చాలట, ఇవాడు పని అయిపోయినట్టేట, ఏమైపోతున్నాడు పని, ఏమవదు. 9 రాత్రులు ఏం చేయాలో చెప్పాడు. అక్కడ సూర్యోదయానికి ముందు లేవాలి ఈ 9 రోజులు. సూర్యోదయం తర్వాత లేస్తే 9 రాత్రులు నిద్రించినట్టు కాదు. కాబట్టి సూర్యోదయం వినాదృష్ట, సూర్యుడిని చూడకుండాలి అంటే అర్థం ఏంటి, సూర్యుడు చూడకుండా గదిలో పడుకుని లేవమని కాదు, సూర్యోదయం అనకు ముందులే లేచిన తర్వాత తప్పనిసరిగా ఈ 9 రోజులు గంగా స్నానమే చెయ్యాలి. 9 రాత్రులు నిద్రపడం ద్వారా ముక్తి పొందాలనుకున్నవాడు 9 రోజులు గంగలో స్నానం చేయాలి తప్ప బాత్రూములో స్నానం చేస్తే మళ్ళీ ఇంకో బాత్రూములో పుడతావు, ఎలా పుడతావో తెలియదు.
కాబట్టి తప్పక గంగా స్నానం చేయవలసిందే. గంగాపానం గంగా స్నానం ఈ రెండూ కంపల్సరీ. 9 రోజులు రోజు గంగలో స్నానం చేయాలి, ఆచమనం చేయాలి. అక్కడ సంధ్యావందనాదులో యథాశక్తిగా అర్చన చేసుకోవాలి. ఈ 9 రోజులు ఏదో ఒక లింగాన్ని దర్శనం చేసుకోవాలి. రోజు విశ్వేశ్వరుడు దర్శనానికి వెళ్ళాలంటే కష్టం కదండి. ఒక్కో రోజు బయట వాళ్ళు వస్తారు, జనం పెరుగుతారు. అలాంటప్పుడు ఏం చెప్పాడు, మొత్తం కాశీలో నువ్వు గింద స్థలం కూడా లింగంతో సమానం కనుక ఓసారి కేదారేశ్వరుని చూడు, ఓసారి అభిముక్తేశ్వరుణ్ణి చూడు, ఓసారి ధర్మేశ్వరుణ్ణి చూడు, ఓసారి విశ్వేశ్వరుణ్ణి చూడు, ఇలా ఒక్కొక్క లింగ దర్శనం చేసుకో. కానీ తప్పనిసరిగా అమ్మని మాత్రం చూడాలి. విశాలాక్షినో పార్వతినో లేక ఏదైనా ఒక ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహమో చూడాలి. విఘ్నేశ్వర దర్శనం చెయ్యాలి. ఈ 9 రోజులు ఏకభుక్తం చెయ్యాలి. ఏకభుక్తం అనగా ఒక పూటే భోజనం. నిజానికి ఏకభుక్తం అనే శబ్దం అనేక అర్థం ఒక పూట భోజనం చేసి ఒక పూట ఏమీ తినకుండా ఉండాలి. కానీ కలియుగం కదా, ఏకభుక్తం అనే శబ్దం చాలా మార్పులకు గురైంది. కొంతమంది భీముడు లాంటి వాళ్ళు పగలు భోజనం చేశాక రాత్రికి ఏమీ తినకుండా ఉండలేక నానాయాతన పడిపోయారు. అందుకని అలాంటి వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళి పగలు తిని రాత్రి ఏమి తినకుండా ఏముంటామండి, సాయంత్రం పూట అన్నం బదులు మరి ఏదన్నా తినే అవకాశం ఇవ్వమంటే మళ్ళీ శివుడు జాలిబడి రాత్రిపూట అన్నం బదులుగా మరి ఏదన్నా పండో మరి ఏదో ఫలహారం అని పెట్టుకున్నాక మన పేరు అది ఫలహారం అండి, ఫలహారం బలహారం తప్ప అది ఫలహారం కాదు, అదో తినమన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారన్నమాట, పగలు భోజనం చేసిన వాళ్ళు రాత్రిపూట ఏదో 4 కేజీలు బియ్యప్రభతో చేసినటువంటి ఉప్పుడు పిండో లేదా అరడదన పెసరట్టు దానికి ఉప్మా, దానికి మళ్ళీ అల్లపు చట్నీ, కొబ్బరి చట్నీ, వేరుశనగ గుళ్ళ చట్నీ, జీడిపప్పు చట్నీ, ఆవకాయ, గోంగూర, దెబ్బకాయ, దెబ్బకాయ ఇవేవో అంచుడు అంచుడు వాడి అబ్బాయి పెసరట్టు ఉప్మా కుదరదండి అనుకున్న వాళ్ళు ఏదో 200 ఇడ్లీ సాంబారు మళ్ళీ దానికి తమిళ సంప్రదాయంలో అంత తినమనే లఘువుగా శరీరమును క్లుప్తముగా బతకడానికి వీలుగా తినాలి. వీలుంటే సాయంకాలం ఉపవాసం ఉండండి. కానీ కలియుగంలో పూర్తి ఉపవాసం నిషేధం కనుక సుస్పష్టంగా చెప్పేటంటో కలియుగంలో సంపూర్ణ ఉపవాసం లేదట, మహాపాపంటది. ఏమీ తినకుండా ఉపవాసం ఉండడం కలియుగానికి నిషేధం. నేనేం చెప్పినా ప్రామాణికంగా కొన్ని 100ల సార్లు చెప్పాను అన్నమాట. పద్మపురాణంలో చెబుతాడు భోజనంతు వరం మంజే అన్నాడు ఆయన. ఒకవేళ నీ కళ్ళు తిరిగి పడిపోయే పడం అయితే అన్నం తినమన్నాడు, భోజనమే అన్నాడండి. కాశీ వెళ్ళాం, పొద్దున్న అన్నం తిన్నావు, సాయంత్రం ఇడ్లీ తింటే నీ కడుపు తిప్పుతోంది, నీకు నిద్ర పట్టదు, అప్పుడు శుభ్రంగా ఇంత అన్నం తిని ఎక్కువ తినకు, లఘువుగా తినంతే. కానీ మొత్తం మీద అన్నం తిను, శరీరం పడిపోకుండా చూడు, అజ్ఞానంతో ఏమీ తినకుండా ఉండకు. ఇలా మొత్తం మీద ఏదో ఒక ఆహారం ఎంతో కొంత తినాలి, తినకుండా మాత్రం కుదరదు, పూర్తిగా నిషేధం లేదు. కొంతమంది శరీరం అదృష్టం ఏంటంటే 2 అరటిపళ్ళు తింటూ ఉండగలరు, అలాంటి వాళ్ళకి అది దోషం కాదు, పాలు తాగి ఉండవచ్చు. మొత్తం మీద ఏకభుక్తం కానీ కొంత పాక్షిక ఉపవాసం కానీ ఉండాలి. లఘువాసి అంటే తక్కువ ఆహారం సేకరించాలి. ఇంకా ఈ 9 రోజులు ఏదో ఒక శివుడి కథ వినాలి. కాశీఖండమో, శివుడి అవతారాలు ఇలాంటివి వినాలి. ఈ 9 రోజులు ఆ ప్రాంతంలోనే తిరుగుతాం కదా, తిరిగేటప్పుడు వీలున్నంత వరకు ఆలయాలు చూడాలి. ఇతరులను యోగక్షేమాలు అడగద్దన్నాడండి. ఉదాహరణకి నేను అక్కడున్నాను, ఇంతలో ఈయన వచ్చారు, ఏమండో మన గుంటూరు ఎలా ఉంది, పురాణాలు బాగా జరుగుతున్నాయా, వ్యాపారం ఎలా ఉంది, ఎలక్షన్లు ఎలా ఉన్నాయి, ఇవి అడక్కు ఆయన. నువ్వు బక్క చిక్కిపోయావా, నువ్వు అన్నం తిన్నావా అని ఇతరులను అడక్కు. యోగక్షేమాలు అసలు వద్దని అడిగితే నీ గురించి నువ్వు ఆలోచించుకో. అక్కడ ఉన్నంతసేపు యోగక్షేమాలు శివుడు చూసుకుంటాడు. కాశీలో యోగక్షేమాలు నువ్వు ఎందుకు అడగడం, కాశీలో ఎక్కడికెళ్ళినా ఇంత తిండి దొరుకుతుందండి. అన్నపూర్ణాలయంలో సాయంత్రం పూట పెడతారు టిఫిన్లు. అసలు నిజంగా 6 గంటలకల్లా మీరు వెళ్ళారంటే మైసూరు బజ్జీలు కూడా పెడతారు. ఉసూరు మరి వెళ్ళిన వాడు, నీరసంగా ఉన్నవాడు మైసూరు బజ్జీ తిని మళ్ళీ ఇలా తయారై వస్తాడు. ఎంత బాగుంటుందో, 1 గంట ఆగితే ఇడ్లీలు మైసూరు బజ్జీ అయిపోయాక పెడితే ఉప్పుడు పిండన్నా మిగులుతుంది. అన్నపూర్ణ చూసుకుంటుంది నీ గురించి, నువ్వేం అడక్కో. అలాగే బెనారస్ చీరలు ఇక్కడ 500కి వస్తుందంటే ఇక్కడ 500కి కొనుక్కుని మళ్ళీ మనం గుంటూరు, ఏలూరు, విజయవాడ 1000 రూపాయలకి పెడితే దారి ఖర్చులు కలిసి వస్తాయి అనుకుంటే ఈ 9 రోజులు ప్రయాణం వెళ్తాం. అక్కడ ఇంక ఏ వ్యాపారము, ఏ ధనము, ఏ బాగు లేదు. కేవలం ఆ 9 రోజులు శివనామస్మరణం, శివకథ, భగవద్ దర్శనం ఇవి తప్ప మరొకటి ఉండకూడదు. ఏ విధమైన కాపీయనం ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు, కుటుంబం గురించి అసలు పట్టించుకోకూడదు. ఇలా సంపూర్ణముగా 9 రోజులు అక్కడే పగలు రాత్రి ఉంటూ భగవంతుని స్మరిస్తే అటువంటి వాడు పునర్జన్మ లేకుండా కైవల్యం పొందుతాడు. ఈ 9 రోజులు అలాగే ఉండాలి. వీలున్నప్పుడు దానం చెయ్యాలి. కనిపించిన వాడిని ఈశ్వరుడిగా చూడాలి. 9 రోజుల్లో ఒకవేళ ఒకరోజు భ్రష్టులు అయ్యాం అనుకుందాం కాసేపు,
ఏదో కారణం చేత పిచ్చి ఆలోచనలు వచ్చాయి. అలాంటి వాడికి ముక్తి రాదు కదా. అప్పుడేం చెప్పాడు, 6 మాసములైనా ఉండమన్నాడు. షార్ట్ మాసం అంటే 6 మాసములు. ఏమంటే ఎంతకాలమైనా ఉండొచ్చు, మినిమం 9 రోజుల నుంచి మొదలుపెట్టి ఆయన చాలా చెప్పాడు. 3 విశేషాలు చెప్పాడు. 6 నెలలు కానీ 9 నెలల 9 రోజులు కానీ చెప్పాడు. 9 రోజులు 6 మాసములు 9 నెలల 9 రోజులు. ఇవి కాకుండా ఇంకా చిన్న చిట్కాలు చెప్పాడు, కానీ అవన్నీ మీకు చెప్పట్లా. వీటిల్లో నువ్వు ఏదో ఒక దాన్ని నీకు అనుకూలమైన దాన్ని ఎంచుకో, ఉన్నంతకాలం భక్తితో ఉండు. చిట్ట చివరికి ఏం చెప్పాడు, ఎంతకాలం ఉన్నా ఉన్నది కాదు, ఉన్న కొంతకాలమైనా సంపూర్ణ నియమంతో సంపూర్ణ భక్తితో కాశీ మీద ఉన్న వ్యామోహంతో ఉంటే అటువంటి వాడిని నేను అనుగ్రహిస్తాను. మేమెవరం అన్నాళ్ళు, అసలు అక్కడికి వెళ్ళలేమనుకుంటే ఏం చేయాలి? వాళ్ళకు కూడా మార్గం చెప్పాడండి ఆయన, అవిముక్తుడు వంకతోటి. నన్ను మందన్నావు కదా, ప్రజలకు మందు వేస్తున్నాను, మోక్షం అనే మందు వేస్తున్నాను. ఇంట్లోనే కూర్చుని కాశీ 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 అనుకో, అనుకున్న వాడికి కూడా కాశీవాస ఫలం ఎంతో కొంత లభిస్తుంది. చెప్పండి అందరు కూడా, అహం కాశీం గమిష్యామి. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాసఫలం లభేత్. అహం అంటే నేను కాశీం కాశీ గురించి వెడతాను, గమిష్యామి వెడతాను అంటే నేను కాశీకి వెడతాను. తత్రైవ అక్కడే నివసామ్యహం ఉంటాను అని దాని అర్థం అనమాట. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, అక్క డే ఉంటాను, నైట్ ఉంటాను, అక్కడే ఉంటాను. ఏవం ఈ విధముగా సతతం ఎల్లప్పుడూ బ్రువాణ పలుకువాడు కాశీవాస ఫలం లభేత్, కాశీవాస ఫలితాన్ని పొందుతాడు అని అర్థం. అందుకని ఒకవేళ మనం ఏ కారణము చేతనైనా కాశీ వెళ్ళలేకపోతే, వెళ్ళేందుకు మనస్సు అంగీకరించకపోతే, ఓపిక లేకపోతే, ధనము లేకపోతే, అవకాశము లేకపోతే, అలాంటప్పుడు ఇంట్లో కూర్చుని నేను కాశీ వెడతాను కాశీ వెడతాను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను అక్కడే ఉంటాను అక్కడే ఉంటాను అక్కడే ఉంటానని నిరంతరం అనుకుంటే అటువంటి వాడికి ఇక్కడ ఇంట్లో కూర్చుని కూడా కాశీ వెళ్ళేటటువంటి ఫలితం వస్తుంది. కాకపోతే నిరంతరం అనుకోవాలట, సతతం అన్నాడు. ఇవాళ అనుకుని మళ్ళీ నెలలాళ్ళ తర్వాత గుర్తొచ్చేప్పుడు అనుకుంటే కాదు, వీలున్నప్పుడల్లా అనుకో. నిరంతరం అంటే అక్కడ అంతరార్థం ఏంటంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అనుకో. అది పెద్ద కష్టం ఉందండి, దానికేమన్నా డబ్బులు ఖర్చు పెట్టాలా? ఓ 100 రూపాయలు ఇవ్వక్కర్లేదు అహం కాశీం గమిష్యాం అనుకోవడానికి. సంస్కృత శ్లోకం రాకపోతే తెలుగులో అనుకోమన్నాడు, నీ లాంగ్వేజ్లో నీ మాతృభాషలో. ఎలాగో ఈ మధ్యన ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు కదా, ఐ విల్ గో టు కాశీ అని ఇంగ్లీష్లో అనుకోకండి. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, కాశీ వెడతాను, అక్కడే ఉంటాను. 2 ముక్కలు 2 వాక్యాలు, ఏం కష్టం అందులో? ఇలా నిరంతరం అనుకున్న వానికి కూడా కాశీవాస ఫలితం ఇస్తానన్నాడు ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి కనుక. సులభముగా ముక్తి లభిస్తుంది దీనివల్ల కూడా. ఒకవేళ ఈ అనుకోవడానికి నోరు లేదనుకుందాం, కొంతమందికి వాక్కు ఉండదు మోగవాళ్ళు, అప్పుడు వాడు లోపల అనుకోగలిగితే లోపల అనుకోవచ్చట, లోపల కూడా అనుకోవడానికి నాలుక సహకరించకపోతే ఏం చేయమన్నాడు? ఎవరైనా కాశీ పెడుతుంటే వాళ్ళకి సాయం చేయాలట. కాశీ పెడుతున్నాను అన్నటువంటి వాడిని నమ్ము నువ్వు. ఒక్కోసారి ఏంటంటే మన ఇంటికి కొంతమంది వచ్చి నేను అయ్యప్ప దగ్గరికి పెడుతున్నాం కాశీ పెడుతున్నాం డబ్బులు ఇమ్మంటే వాడు వెళ్ళాడా పుణ్యం, వెళ్ళకపోయినా వాడు అన్నాడుగా మాట, ఆ మాట అన్న వల్ల కూడా పుణ్యమేట. వాడు మోసగాడైతే మనకలేంటి నష్టం? ఎంతో కొంత ఈ వాడిని ఆక్షేపించకు. దానం చేసేటప్పుడు నమ్మకం లేక శ్రద్ధ లేక తిట్టుకుంటూ వాడు మోసగాడు అనుకుంటూ ఇచ్చే కంటే ఇవ్వకపోవడం మంచిది. కానీ ఒకవేళ ఎవడైనా నేను కాశీ పెడుతున్నాను, నాకు మీకు తోచింది ఇవ్వండి అంటే మీకు తోచింది ఇవ్వండి, భక్తితో ఇవ్వండి. పరమేశ్వర, ఈ పుణ్యాత్ముడు కాశీ వస్తానంటున్నాడు, నిజంగా వాడు అన్నమాట సత్యమయ్యేలా చెయ్యి అని ప్రేమతో ఇస్తే వాడికి ఇచ్చిన డబ్బు వల్ల నువ్వు కూడా వాడితో పాటు కాశీ వెళ్ళిన ఫలితం పొందుతావున్నాడండి ఆయన. అవతల వాడు నిజంగా మోసగాడైనా మనకొద్దట, మనం మాత్రం భక్తితో వాడికి ఇద్దామంతే. ఒక్క యాత్రకు వెళ్ళేవాడిని నమ్మిచ్చేయటమే, తోచింది ఇచ్చేది శ్రద్ధగా ఇ. అందుకే ఉపనిషత్తులు శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం అంటే నువ్వు శ్రద్ధతో ఇయ్యి, అశ్రద్ధగా ఇవ్వకు. ఎవరికి ఇచ్చినా వాడు పరమాత్మకు, ఇచ్చేవాడు శివుడు, పుచ్చుకునేవాడు శివుడు, శివుడే అన్నీ అనుభవిస్తున్నాడు అనుకోవాలి. అగస్త్యుడు కాశీలో ఉన్నాడు, ఉన్నంతకాలం ఆమనుకునేవాడు తెలుసా? అక్కడ ఆయనకి అగస్త్యుని ఆశ్రమం ఒకటి ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది ఆ ప్రాంతం. ప్రాంతం అంతా ఆక్రమించేశారు కానీ ఒకప్పుడు అగస్త్యుడు ఉన్న స్థలం ఉంది అక్కడ హరిశ్చంద్ర ఘాట్కి దగ్గరలో. ఆ స్థలంలో
ఆయన ఒక బిల్వ వనం వేశాడు. అన్ని మారేడు చెట్లు వేసుకునేవాడు. ఆ మారేడు తోటలో ఒళ్ళంతా విభూతి పూసుకుని అటు ఇటు తెగ తిరిగేవాట. కాలక్షేపానికి కాదు, శివుడిని స్మరించుకుంటూ తిరిగేవాడు. ఎవరేవాడో కాశీఖండంలో శ్రీనాథుడు రాస్తాడు, శివుడే దాత శివుండే భోక్త, శివుడే చేయుల్ మఖాదిక్రియల్, శివుడే సర్వము నే శివుండనను చింతింపుతు పాడుతు సవిధ శ్రీఫల వృక్ష వాటికల భస్మ స్నాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠయని సంభావించుచు పాడుచు. ఎప్పుడు ఒళ్ళంతా విభూతి పూసుకునేవాడు అగస్త్య మహర్షి. శిరస్సు నుంచి పాదాల వరకు అంతా విభూతే. అందుకని ఆయన చూస్తే విభూతి పండు నడిచొచ్చినట్టుగా ఉండేవాడు. ఆయన నిజంగా పండులో ఎర్రగా ఉండేవాడు, ఆయన శరీరం మరో విభూతి పండులో ఉండేది. అలా విభూతి పూసుకుని అటు ఇటు తిరిగేవాడు. ఎక్కడ? సవిధ శ్రీఫల వృక్ష వాటికల. శ్రీఫలము అంటే మారేడు చెట్టు. మారేడు చెట్ల తోట మధ్యలో అటు ఇటు తిరుగుతూ శివుడే దానం చేస్తున్నాడు, శివుడే ఆ దానాన్ని పుచ్చుకుంటున్నాడు. అన్నం వండేవాడు శివుడే, పెట్టేవాడు శివుడే, తినేవాడు శివుడే, యజ్ఞాలు చేసేవాడు శివుడే, ఆ యజ్ఞం చేయించేవాడు శివుడే. ఇంతకీ ఆ శివుడు నేనే. అందుకని సంస్కృతంలో శివోదాత శివోభోక్త శివోహం అన్నాడు చివరన. చెట్టు చివరికి ఆ శివుడిని నేనే. అదే సంస్కృతంలో శివోహం, తెలుగులో శివుడి శివుడే నేను అనుకున్నాడు అనమాట. ఎంత గొప్పదండి, చిదానంద రూపం శివోహం శివోహం అన్నారు శంకరాచార్యులు వారు. ఇది అగస్త్యుడు అన్నమాట అనమాట. నేనే ఆ శివుణ్ణి అనుకుంటూ నిరంతరం అక్కడ తిరుగుతూ ఉండేవాడు ఆనందంతో. భవ నీలకంఠ అభవ కాశీవల్లభ అని పాడుకుంటూ తిరిగేవాట. కాశీలో రాత్రిపూట అండి, ఆయన అర్ధరాత్రిపూట నిద్రపోయేవాడు కదట. ఈ కాశీక్షేత్రంలో ఉండడం అదృష్టం. అర్ధరాత్రిపూట మెలకుగా ఉండి ఈ కాశీ గంగానదీ తీరంలో రేవుల్లో అటు ఇటు తిరుగుతూ శివుణ్ణి తలుచుకుంటాను, దానివల్ల నాకు ముక్తి వస్తుంది అనుకునేవాడు ఆయన. కాశీలో 9 రోజులు ఓ నెల్లాళ్ళలో ఉన్నవాడు పెందరాళ్ళే 7 ఇంటికల్లా ఇంత తిని పడుకుంటే ఉపయోగం ఉంది? ఏ 10 ఇంటికో 11 ఇంటికో 12 ఇంటికో గంగానది యొక్క రేవుకి వెళ్ళండి, ఆ మెట్ల మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరగండి, తిరిగి శివుణ్ణి తలుచుకోండి, మీకు ముక్తి వస్తుందని చెప్పాడు అగస్త్యుడు. ఆయన అలా చేశాట. ఆనందంబున ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా, ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా, నానాశైకత వేదికా స్థలములం నల్దిక్కులన్ సింభు కాశీనాథు తరుణేందు శేఖరు శివు శ్రీకంఠునిల్ పాడుదు మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండారా మిన్నేటిలో. అగస్త్య మహర్షి ఆనందంతో, పైగా ఎవరో ఫోర్స్ చేస్తే వెళ్ళాల, తనంత తాను బ్రహ్మానందంతో అర్ధరాత్రి పూట చంద్రుడు పిండి వెన్నెల కాస్తూ ఉండగా ఆ పిండి వెన్నెల్లో ఒంటరిగా అటు ఇటు గంగానదీ తీరంలో ఇసుక తిన్నెల్లో స్నానాల రేవుల్లో తెగ తిరిగేవాడు. శంభో కాశీనాథ చంద్రశేఖర శ్రీకంఠ శితికంఠ రక్షించు పాహి పాహి అంటూ శివనామస్మరణం చేసేవాడు. అలా తిరిగాడు కాబట్టే నక్షత్రమై శాశ్వతంగా శివుడి సన్నిధానంలో ఉండగలుగుతున్నాడు. కాబట్టి కాశీలో రాత్రిపూట వీలున్నంత వరకు శివనామస్మరణ చేస్తూ ఆ రేవుల్లో తిరగాలి. రేవులో తిరుగుతూ ఉన్నవాడికి చావు వస్తే ఇక చావు లేని శాశ్వతమైనటువంటి స్థానానికి వెడతాడు. ఇది ముక్తి మార్గం అన్నాడు శివుడు అవిముక్తుడనే వాడికి చెప్పి. ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయండి ఇందులో, మరిన్ని విశేషాలతో రేపు కూడా ఈ విశ్వేశ్వర జ్యోతిర్లింగం అయిన తర్వాత మనకి త్ర్యంబకేశ్వర లింగం వస్తుంది. ఈ జ్యోతిర్లింగాల్లో ఇప్పటికే మనం 7వ లింగంలోకి వచ్చేసాం, మిగతా 5 కూడా శ్రద్ధగా వినండి.